హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు హోమ్లీ ఫ్యాషన్ ఈరోజు మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ యూజిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటి అంటే సి విటమిన్ టోనర్ అండి మార్కెట్స్లో చాలా రకాల టోనర్స్ దొరుకుతూ ఉంటాయి కదా వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి మళ్ళీ దాని కా కాస్ట్తో కంపేర్ చేస్తే కూడా ఇది చాలా తక్కువ అండి ఫైవ్ టు టెన్ రూపీస్ అంతే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది దట్టు దీనిలో కెమికల్స్ ఏమీ ఉండవు కెమికల్స్ ఏమీ యాడ్ చేయకుండా మనం ఈ సి విటమిన్ టోనర్ని మనం తయారు చేసుకోవచ్చు అండి అది ఎలా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవచ్చు దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన నోటిఫికేషన్ బెల్ని రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే లెట్స్ వీడియో ఇక్కడైతే ఒక ఆరెంజ్ని తీసుకున్నానండి ఆ ఆరెంజ్ అనే కాదు ఏ సిట్రస్ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు అలా అని లెమన్ తీసుకోకండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఆరెంజ్ని ఇలా పీల్ చేసేసుకున్నాను పీల్ చేసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేసుకుంటున్నాను అంటే దానిలో ఉన్న ఆయిల్స్ మంచి న్యూట్రిషన్ అంతా వాటర్లోకి కరెక్ట్గా రావాలి అని అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉంటే ఈజీగా రాగలుగుతాయి అందుకోసం అనమాట ఇప్పుడు ఒక గిన్నె అండి ఈ గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఆ వాటర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకుంటున్నానండి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే వాటర్ కొంచెం బాయిల్ అవుతూ ఉంటాయి కదా ఇది ఇంకొంచెం బాయిల్ అవ్వాలండి దీనిలో కలర్ చూడండి వాటర్ కలర్ చేంజ్ అయింది ఈ మాత్రం బా రోలింగ్ బాయిల్ అయితే సరిపోతుందండి వాటర్ తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి నేను ఇందాక ఆయిల్స్ అని చెప్పాను కదా ఆయిల్స్ అన్నీ సపరేట్ కాకుండా ఉంటాయి న్యూట్రిషన్ అంతా సపరేట్ కాకుండా ఉంటుంది తర్వాత దీన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి ముక్కలు రాకుండా తర్వాత దీనిలో ఒక స్పూన్ అలోవేరా జెల్లు యాడ్ చేస్తున్నాను వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకండి వాటరు కొంచెం చల్లగా అయిన తర్వాత యాడ్ చేసుకోండి తర్వాత దీనిలో ఒక స్పూన్ హనీ కూడా యాడ్ చేస్తున్నానండి రెండు స్పూన్లు వేయమన్నానని చెప్పి రెండు స్పూన్లు వేసాను అనుకోకండి అక్కడ హనీ బాగా క్లియర్ అవ్వట్లేదు అందుకోసం అని చెప్పేసి స్పూన్లోంచి రావట్లేదు అందుకని రెండు స్పూన్లు వేశాను ఇక్కడ అలోవెరా జెల్ అండ్ హనీ వేసానని చెప్తున్నానండి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టోనర్ యూజ్ చేయడం వల్ల ఓపెన్ పోర్స్ చక్కగా తగ్గిపోతాయండి రెగ్యులర్గా వాడడం వల్ల తర్వాత నేను ఈ బాటిల్లోకి స్ప్రే బాటిల్లోకి ఈ టోనర్ని పోసుకుంటున్నానండి ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఈజీగా ఫ్రిడ్జ్లో పెట్టకుండానే స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది తర్వాత మిగిలిపోయిన వాటర్ ఉన్నాయి కదా ఈ టోనర్ ఉంది కదా దీన్ని నేను ఐస్ క్యూబ్స్ లాగా చేసుకుంటున్నానండి చూడండి ఇంత లెమన్ ఎల్లో కలర్లో చాలా నీట్గా ఉందండి యూజ్ చేసేటప్పుడు ఇలా షేక్ చేసుకొని వాడుకోండి చాలా హైడ్రేషన్ ఇస్తుందండి స్కిన్కి చాలా చక్కగా ఉంటుంది తర్వాత మాయిశ్చరైజర్ కూడా యూస్ చేయక్కర్లేదు అన్నీ చక్కగా మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతుందండి స్కిన్ పైన సో అయితే టోనర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేసాం కదండి ఇప్పుడు దాన్ని అప్లై చేయడం ఎలాగో అనేది కూడా చూపిస్తాను అది ఏంటంటే మనం మార్నింగ్ ఈవినింగ్ సిటీఎం చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది ఆ సిటిఎంలో భాగంగానే టోనర్ యూజ్ చేస్తాం కదా టోనర్ని ఏంటంటే చక్కగా ఫేస్ వాష్ క్లెన్సింగ్ చేసేసుకున్న తర్వాత టోనర్ అప్లై చేసుకోవడమే దీన్ని కూడా సేమ్ అలాగే అప్లై చేసుకోవడం అండి దీనిలో ఎటువంటి చేంజ్ అయితే ఏమి ఉండదు ఇంకోటి ఏంటంటే దీన్ని టోనర్ అప్లై చేస్తే లాస్ట్లో మాయిశ్చరైజర్ యూస్ చేయాలి కదా ఇది మాయిశ్చరైజర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదండి బికాజ్ ఆఫ్ ఏంటంటే ఈ టోనర్ ఉంది కదా ఈ టోనర్ లోపల మనం ఆరెంజ్ పీల్ని ఇలా ప్రెస్ చేసామనుకోండి దానిలోంచి ఆయిల్స్ బయటకు వస్తాయి కదా ఆ ఆయిల్స్ ద్వారానే మనకి మంచి హైడ్రేషన్ దొరుకుతుందండి మన స్కిన్కి మంచి హైడ్రేషన్ దొరుకుతుంది తర్వాత మనం ఎటువంటి మాయిశ్చరైజర్ అవసరం లేదండి దీనికి అప్లై చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఏంటంటే ఈ మాయిశ్చర్ని కూడా అది లాక్ చేసి ఉంటుంది దీనిలో మనం తేనె కలిపాం కాబట్టి చక్కగా ఇది స్కిన్ లోపల లాక్ చేసి ఈ మాయిశ్చరైజర్ని ఐ మీన్ ఈ మాయిశ్చర్ని అంతా మంచిగా స్కిన్ అంతా లాక్ చేసేసి ఉంటుంది తేనె యూజ్ చేయడం వల్ల ఇది ఇది ఆయిల్స్ ఉంటాయి అంటున్నారు కదా మరి ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చా అనే డౌట్ ఉంటుందండి అటువంటి డౌట్ ఏమీ లేదండి ఇది స్కిన్కి ఎంత హైడ్రేషన్ కావాలో అంత హైడ్రేషన్ మాత్రమే వేస్తుందండి అది ఎక్కువ ఒకవేళ ఒకవేళ ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇది యూజ్ చేయడం వల్ల పింపుల్స్ వస్తాయేమో అనే డౌట్ ఉంటుంది కానీ దీనిలో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది కాబట్టి సో అటువంటి ఆయిలీ స్కిన్ వాళ్ళు యూస్ చేయడంలో ఎటువంటి డౌట్ లేదండి చక్కగా హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు పింపుల్స్ కూడా రావండి దీనిలో యాసిడ్ ఉంటుంది కదా సిట్రిక్ యాసిడ్ సో దానివల్ల మనకి పింపుల్స్ని ప్రమోట్ చేయదండి ఈ ఆయిల్ మాత్రము ఓకే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఓకే ఇక్కడ ఏం లేదండి ఫేస్ వాష్ చేసుకున్నానని చెప్తున్నాను ఫేస్ వాష్ చేసుకొని ఏం అప్లై చేసుకోకుండా ఈ టోనర్ని యూజ్ చేస్తున్నానని చెప్తున్నానండి చూడండి టోనర్ ఎంత లెమన్ ఎల్లో కలర్లో చూడడానికి ఎంత మంచి కలర్ కనిపిస్తుందో ఇది న్యాచురల్ కలర్ అండి మనం ఏం కలర్ యాడ్ చేయలేదు దీనికి దీన్ని ఫేస్కి స్ప్రే చేసుకొని ఒక వన్ మినిట్ మసాజ్ చేసుకున్నట్టుగా చేసుకొని ఆరనివ్వాలండి అంతే ఏం లేదు ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ యూస్ చేసిన తర్వాత మీ స్కిన్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి మీరు కూడా యూజ్ చేయండి యూస్ చేసి ఎలా ఉంది అనేది చెప్పండి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా